సూపర్ స్టార్ కృష్ణ యొక్క డూపు ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, అచ్చం సింహ కృష్ణ లాగా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా ఇక్కడ మొత్తం కూడా కృష్ణ ఘన నివాళి అర్పిస్తున్న ఈ టైంలోనే కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కాదర్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఆయన తను వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఇంటికి కూడా తీసుకొచ్చారు, సేమ్ కృష్ణ లాగే తీసుకొచ్చారు. మొత్తం చూడొచ్చు, చెప్పండి అసలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నేను చెప్పండి. వైజాగ్ నుంచి, వైజాగ్ నుండి వచ్చామండి. మేము ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడినండి. నేను సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో నేను చాలా వీడియోలు నేను యూట్యూబ్లల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చేస్తూ వచ్చానండి. ఈరోజు నేను ఇంత స్థాయిగా ఈ కోటు వెళ్ళి వేసుకోవడం సూపర్ స్టార్ దైవలండి, ఆ కృష్ణ గారు దైవల. కృష్ణ గారు సినిమాలు అన్ని చూసేవారా? కృష్ణ గారు సినిమాలు నాకు తెలిసిన తెలిసిన నుండి అయితే నంబర్ వన్ అమ్మదొంగ. ఈ ఒక్క సినిమా డైలాగ్ చెప్పండి. అగ్ని జమదగ్ని ఎవరిక్కడ ఈ వేలపాట మొదలెట్టింది, ఎవరిక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసింది, మాట్లాడరే పిరికితనమా, నోరు పెగలటం లేదా, గుండె సాగటం లేదా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు, ఒక్కొక్క ఒక పిల్వీరుడు విజృంభించి బ్రిటీజు సామ్రాజ్య పునాదుని పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వచ్ఛంత నినాదం. అదే అండి కృష్ణ గారి స్టెప్ వేయండి ఒకసారి. కృష్ణ గారి స్టెప్ ఒక్కసారి అంటే సూర్యుడు సూర్యుడు కన్నుల గీత గీత చిన్న సూర్యుడు కన్నులు గీటే పిలుపులు పియా పియా. అది అసలు అంటే మీ గెటప్ చూసి కృష్ణ గారి లాగా అనిపిస్తారు కదా, అసలు ఎట్ట అనిపిస్తుంది, మిమ్మల్ని ఏమనుకుంటారు అందరు? చాలా కృష్ణ గారు అభిమానులు చాలా మంది మమ్మల్ని అభిమానిస్తున్నారండి, ఆ సంతోషం చాలండి మాకు. కానీ కృష్ణ గారికి లాస్ట్ ఈ టైంలో మీరు ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ మీరు నిజంగా మీ ఫ్యాన్స్ అధ్యక్షుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకురా. ఒక నిమిషం, ఇతను చాలా కష్టపడుతున్నాడు, చాలా కార్యక్రమాలు చూస్తున్నాం, మన కృష్ణ గారి పాటలను బాగా చేస్తాడు, నేను కూడా వ్యక్తిగతంగా ఇతను సాయం చేస్తాను తప్పకుండా. కృష్ణ యొక్క ఫ్యాన్స్ మొత్తం కూడా ఆయనకి గెటప్ వేసుకొని రావడం జరిగింది. ఆయన అచ్చం కృష్ణలాగా గెటప్ వేసుకొని వచ్చేసి ఆయన సినిమా డైలాగులు చెప్తూనే అందులో ఒక పాట కూడా పాడటము, దాని తర్వాత యాక్షన్ చేయటము, డ్యాన్స్ కూడా చేయటం మొత్తం కూడా చూడొచ్చు. కృష్ణకు ఘన నివాళి అర్పిస్తున్నటువంటి ఫ్యాన్స్ వివిధ రకాలుగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు. కొందరేమో ఆయనకి ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టమంటుంటే, మరికొందరేమో ఆయన సినిమాలను ఆయన నటించిన సినిమాలను వాటి అన్నింటిని తలుచుకుంటూ వాళ్ళు చెప్పటము మనం చూసాము. ఇక్కడ ఇప్పుడు ఒక ఆయన తను ఆ గెటప్ ఎక్కడో అనకాపల్లి నుంచి కూడా వచ్చాను, ఆ గెటప్ వేసుకొని వచ్చాను, అచ్చం కృష్ణలాగే ఉంటారు, ఆయనలాగే ఉంటే అందరు ఫ్యాన్స్ కూడా నన్ను కృష్ణలాగే ఉన్నావు అని చెప్తుంటారు, నాకు డైలాగ్స్ కూడా చెప్పమంటారు, పాటలు పాడమంటారు, యాక్షన్ చేయమంటారు అని కూడా చెప్తుంటారు. నేను ఈ గెటప్ ఎప్పుడు కూడా అలాగే ఉంచుకుంటాను, చేస్తుంటాను కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకట్, 10 టీవీ.